హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పి ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. ట్రీట్మెంట్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. IUI, IVF ఇలాంటివి ఎన్నో ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఈ ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడు అందరికీ ప్రెగ్నెన్సీ రావడం అనేది చూడము. డెఫినెట్లీ సక్సెస్ రేట్ అనేది 100% అయితే కాదు. సో ట్రీట్మెంట్స్ అనేవి ఫెయిల్ అయినప్పుడు పేషెంట్ కామన్గా అడిగే డౌట్స్ ఏంటంటే, మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మేడం, మీరు చెప్పినట్టు చేసాము, అన్నీ బాగున్నాయని అన్నారు, అన్ని మెడిసిన్స్ వాడాము, రెస్ట్లోనే ఉన్నాము, కనీసం మెట్లు కూడా ఎక్కలేదు, తినాల్సినవి తిన్నాము, తినకుండా అన్నీ అవాయిడ్ చేసాము, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు అని కామన్గా అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. ప్రెగ్నెన్సీ రావడం రాకపోవడం అనేది మీ బిహేవియర్ బట్టి మారదండి. సో మీరు బెడ్ రెస్ట్లో ఉన్నారని ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఏం పెరగదు. మెట్లు ఎక్కకుండా ఉన్నా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరగదు. పథ్యం చేసి ఇవి తినకూడదు, అవి తినాలి అని కూడా ఏమీ ఉండదు. ఇవన్నీ అఫ్కోర్స్ మేము పేషెంట్కి చెప్పినా కూడా చాలామంది అది సీరియస్గా తీసుకోరని వాళ్ళ జాగ్రత్తల్లోనే వాళ్ళు ఉంటారు. సో ప్రెగ్నెన్సీ రావడం రాకపోవడం అనేది మెయిన్గా డిపెండ్ అయ్యేది మీ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ పైన. ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుండి మంచి ఎంబ్రియో ఫామ్ అయ్యి గర్భసంచి లోపల పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు చాలాసార్లు ఎంబ్రియోస్ అనేవి బాగున్నా కూడా అన్ని ఎంబ్రియోస్ జన్యుపరంగా బాగోవు. జన్యుపరంగా బాగున్న ఎంబ్రియోస్ ద్వారానే మనకి ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది. సో ఒక 5-6 ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి, దాంట్లో కేవలం 1-2 ఎంబ్రియోసే జన్యుపరంగా బాగుంటాయి అండ్ అవి మాత్రమే మనకు ప్రెగ్నెన్సీస్ ఇవ్వగలవు. ఇదే రీజన్ వల్ల ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి 1 ఇయర్ పాటు ఎందుకు ట్రై చేయమంటాం. ప్రతి నెల కూడా భార్యాభర్తలు రెగ్యులర్గా కలిసినా కూడా ఒక జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో ఫామ్ అయ్యి గర్భసంచిలో అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి ఆ 12 మంత్స్లో కనీసం 1 మంత్లో అయినా వాళ్ళకి ఇవన్నీ మ్యాచ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రీట్మెంట్ జరిగినప్పుడు IUIలో ఎగ్ పెరుగుతుంది, విడుదలవడానికి ఇంజెక్షన్ ఇస్తాము, విడుదలయ్యే టైంకి స్పర్మ్స్ని గర్భసంచిలోకి ఎక్కిస్తాం. బట్ ఆ తర్వాత జరగాల్సింది మన కంట్రోల్లో ఉండదు. స్పర్మ్స్ ట్యూబ్లోకి వెళ్ళాలి, ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అవ్వాలి, అది మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. ఇవన్నీ జరగాలి అంటే ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుండి మంచి క్వాలిటీ ఎంబ్రియో తయారయ్యి అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. సక్సెస్ రేట్ ఆఫ్ IUI 10-15% కంటే ఎక్కువ ఉండదు. ఇంట్లో ట్రై చేయడంతో పోలిస్తే అవకాశం పెరుగుతుంది. సో 2-3 అటెంప్ట్స్ అనేవి ట్రై చేస్తాము, అప్పటికి రాకపోతే IVF సజెస్ట్ చేస్తాం. IVF లో ఎగ్ తీసి స్పర్మ్తో కలిపి ఎంబ్రియో కూడా ఫామ్ చేసి గర్భసంచిలో పెడతాం. కానీ పెట్టాకైనా కూడా ఎంబ్రియో మంచిగా ఉండి పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటేనే మనకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో మీరేదో జాగ్రత్తలు తీసుకోలేదనో లేకపోతే మీరేదో తప్పు చేశారనో ప్రెగ్నెన్సీ రాకుండా అయితే ఉండదండి. సో మేజర్ రెస్ట్రిక్షన్స్ యాక్చువల్గా ఏం లేవు. ఇప్పుడు రెస్ట్లో ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటే మేమే చెప్తాము, బట్ అటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రిజల్ట్లో ఎటువంటి మార్పు రాదు కాబట్టి అవన్నీ అవసరం లేదని చెప్తాం. థ్యాంక్ యూ.